హలో నమస్తే ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఎంత ప్లెజెంట్గా ఉంటుందండి. మనం అప్పుడు కొన్నాం కదా మూడు మందార మొక్కలు, ఎంత బాగా బ్లూమింగ్ వచ్చింది అంటే బాప్రే, మొత్తం మొక్క నిండా మొగ్గలేనండి. మొత్తానికి ఈరోజు మూడు పువ్వులు విచ్చుకున్నాయి, అవి మీకు వెంట వెంటనే చూపించేస్తున్నాను అనమాట. నెక్స్ట్ మనం హార్వెస్ట్లోకి వెళ్ళిపోతాం. ఇది చూడండి, ఇది చిన్నది రేకు మందార, రెడ్ కలర్. రెడ్ అంటే రెడ్ కాదు, పింక్ అంటే పింక్ కాదనమాట. రెండింటి మిక్సిడ్లో ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ ఎలా అయినా సరే ఫ్లవర్స్ చూస్తే మనకి చాలా మంచిగా అనిపిస్తుందండి. చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయండి. చాలా ఆనందంగా ఉంది నాకైతే. కొన్నందుకు న్యాయం చేయాలి కదా. ఇదిగోండి మన రెడ్ బ్యాండ్ కోస్తుంటే అది పడిపోయింది, అంటే నేనే తీస్తున్నాను కదా కెమెరా అదే ఫోన్తోని. సో ఎండకాయలు ఉన్నాయండి, ఇవి చాలా తక్కువ అయ్యాయని చెప్పాలి. అంటే మనం కోసినప్పటికీ ఒక 10 కాయలు వస్తున్నాయి, కానీ ఇంతకుముందు 15-20 ఇలా వచ్చాయి అనమాట, తగ్గాయని చెప్పాలి. ఇంకా చిన్న చిన్న విత్తనాలు పెట్టాను కదా, అవి వస్తే వీటి కాపు ఆపేసానుకో ఇవి తీసేస్తానమాట. చూడండి చాలా పెద్ద సైజ్ అండి, భలే ఉంటుంది. నాటు బండే ఇది, హైబ్రిడ్ కూడా కాదు. ఇది మళ్ళీ నేను కలెక్ట్ చేసుకున్న సీడ్సే. మన దగ్గర ఫస్ట్ మొక్క వచ్చినప్పుడు వదిలేసిన కాయ నుండి తీసుకున్న సీడ్స్ అనమాట బెండకాయ. ఇప్పుడు నేను రెడ్ బెండ, స్టార్ బెండ, రెడ్ బెండ ఆల్రెడీ వదిలేస్తాను సీడ్స్ కోసం, ఇంకా స్టార్ బెండ్ కూడా ఉంచాలి. ఒక్క కాయ ఇదిగోండి, ఇక్కడ కూడా ఉంది మన స్టార్ బెండ. చూడండి ఇంత పెద్ద సైజ్ వచ్చింది, చక్కగా వచ్చింది. ఈ స్టార్ బెండ చాలా బలంగా ఉంటుందండి. నేను ఇటు నుంచి లాగుతుంది, అటు నుంచి లాగుతుంది. చూడండి ఇది ఒక రెడ్ బెండ. రెడ్ బెండలు ఆల్మోస్ట్ ఆల్ ఇంకా కాపు తగ్గించాయండి, అందుకే నేను సీడ్స్ కోసం ఉంచేసుకున్నాను. కొన్ని చూడండి, 8:00కి ఎంత ఎండగా ఉందో. ఇది మన నాటు బర్బాటి అండి, చిన్న సైజు. మన బ్లాక్ బ్యూటీ ఎంత బ్యూటీగా ఉందో, కాకపోతే ఇది తెగదు. దీన్ని మనం సిజర్తో కట్ చేసుకుందాం. ఎంత దూరం వెళ్ళిపోయిందో, ఎంత గుర్తుందో. ఇక్కడ కూడా ఒకటి చిన్న పిండి ఉంది. ఈ మొక్క కొంచెము ఎలా అంటే ఆకులన్నీ రాల్చేస్తుంది. దీన్ని మొత్తము స్టెమ్స్ అన్ని కట్ చేస్తే మళ్ళీ చిగుర్లు వస్తాయేమో చూడాలి. మన పెద్ద వంకాయ మొక్క దగ్గరికి వచ్చాము. ఇక్కడ కూడా కొన్ని కాయలు ఉన్నాయి, కనిపిస్తున్నాయా? నాకైతే ఎండ ఎక్కువ ఉండడం వల్ల అసలు కనిపించట్లేదు. కిందకున్నాయి, ఇంకా ఇలాగా భూమి పడే భూమి మీద పడేవి ఉంచొద్దు, తీసేసుకుందాం. పెద్ద కాయలు ఇవి లేవండి. ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక్క కాయ ఉంది. ఇదిగోండి ఇది ఒక కాయ. ఎంత బాగున్నాయో కదండి, చాలా బాగున్నాయి. పచ్చిమిర్చి చూసారా ఎంత బాగా వస్తున్నాయో, గత్త గత్త ఉన్నాయి.
ఎంత చిన్న ప్లాంట్, మూడు కాయ ఇచ్చాయి. ఒకటి అండ్ ఇది ఒకటి. ఈ కింద ఎందుకు రాలిపోయిందో, ఎందుకంటే మూడు కాయ. చూడండి, ఇది ఒక్క ప్లాంటే. సైజ్ చూసారా ఎంత మంచి ఈల్డ్ ఇచ్చిందో. చక్కగా పావు హ్యాపీ వచ్చేసాయండి. మొక్క చూస్తే మీకు పెద్ద మొక్క ఏం కనిపించట్లేదు కదా. చూడండి మనకి ఇన్ని కాయలు వచ్చాయి. ఫ్రెండ్స్ మీకు వీడియో ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా రమా గార్డెనింగ్ అండ్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.